హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో కోతులు జనారణ్యంలోకి వచ్చి సంచరించడం చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది అయితే అడవుల్లో దేవాలయాల్లో సమీపంలో ఏదో ఒకటి తిని జీవనం సాగించేవి జనారణ్యంలో మాత్రం కోతులు ఆకలికి పాపం అలమటిస్తున్నాయి ఈ క్రమంలోనే కోతులు మద్యం షాపు ముందుకు చేరి తమ దప్పికను తీర్చుకున్నాయి ఈ ఘటన బెంగళూరు రూరల్ విజయపుర పట్టణంలో చోటు చేసుకుంది ఓ తాగుబోతు కోతి ఒక బార్లో రచ్చ చేసిందండి తాగడం అంటే అలా ఇలా కాదు పుట్టుగా తాగేసింది రోజు ఆ కిక్కుకు అలవాటు పడింది మరి చుక్కేసిన తర్వాత అది చేసిన గోలకు బార్ నుంచి మందుబాబులంతా ఒడేలు అని పారిపోయారు బెంగళూరులోని ఓ బార్లో ఈ ఘటన చోటు చేసుకుంది నగరంలోని బనస్వాడి ప్రాంతంలో ఉన్న దివాకర్ బార్ అండ్ రెస్టారెంట్ తరచూ ఒక కోతి వస్తుంది మందు ప్రియులు అక్కడ వదిలేసిన ఆహార పదార్థాలు తినడానికి ఇది అలవాటు పడింది క్రమంగా అక్కడ గ్లాసుల్లో మిగిలిపోయిన మందును కూడా తాగడం మొదలెట్టేసింది ఇహ రుచి మరిగింది కోతి పూర్తిగా దానికి బానిస కూడా అయిపోయింది రోజు చుక్కబడిందే ఆ కోతికి నిద్ర పట్టట్లేదు కాబోలు బార్లో జనం కిక్కిరిసిపోయి ఉన్న తాపీగా వచ్చి తన పని తాను చేసుకుపోతుంది అచ్చ మనుషుల్లానే అక్కడి పదార్థాలు నంజుకుంటూ మిగిలిపోయిన మందు తాగేస్తుంది అయితే గత సోమవారం ఆ చుక్క కాస్త ఎక్కువైందండి ఇంకేం బార్లో ఉన్న వారందరినీ చుక్కలు చూపించింది వారికి కనిపించిన వారందరినీ టీజ్ చేస్తూ రచ్చ చేసేసింది అరటిపళ్ళు ఎరవేస్తూ కొంతమంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు పిచ్చిగాని ఆ టైంలో దానికి అరటిపండు ఏం కిక్కిస్తుంది చెప్పండి గోల గోల చేసింది కోతి చివరికి కిక్కంతా దిగిన తర్వాత ఓ ఆటో డ్రైవర్ వద్దకు వచ్చింది దీంతో ఊపిరి పీల్చుకున్న బార్ సిబ్బంది దాన్ని అటవీ అధికారులకైతే పాపం అప్పగించారు అయితే దానికి కావాలని ఎవరో పూటుగా మందు తాగించారనే వాదన కూడా వినిపిస్తోంది మందు దాగిన తర్వాత కోతి చేసిన భీభత్సం దృశ్యాల్లో ఇవి కొన్ని మాత్రమే కళ్ళు దాగిన కోతి అంటారు చూడండి అలా ఇది మద్యం దాగిన కోతి మరి పాపం దాన్ని అడవిలో వదిలేస్తే రేపటి దానికి మద్యం లేక పిచ్చక్కదు మనుషుల్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేస్తే కొత్త ఛానల్ వస్తుంది అది కూడా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి